విశాఖ హనీ ట్రాప్ కేసులో జాయ్ జమీమా ట్రాక్ రికార్డు మామూలుగా లేదు పోలీసులే అవాక్ అవుతున్నారు గతంలో జాయ్ జమీమా అమాయకులపై పెట్టిన తప్పుడు కేసుల వ్యవహారంలో తీగలాగితే డొంకంతా కదిలింది కస్టడీలో పోలీసులకే చుక్కలు చూపించింది జాయ్ జమీమా చూసారుగా ఈమె మొదట భీమిలిలో తీగలాగితే హైదరాబాద్లో డొంక కదిలింది ఈ వగలాడి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ నుంచి విశాఖ వస్తే తనను ట్రాప్ చేసి ఏకంగా సుమారు కోటి రూపాయలు దోచేసిందని ఓ యువకుడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు మరికొందరు బాధితులు సైతం మోసపోయామంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఫిర్యాదులు చేస్తున్నారు హనీ ట్రాప్ కేసులో జాయిద్ జమీమాను కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు కంచరపాలెం పోలీసులు అయితే కేవలం రెండు రోజుల విచారణలోనే ఖంగు తిన్నారు పోలీసులు మొదట్లో నిందితురాలు జమీమా నోరు తెరవలేదట దీంతో పోలీసులు తమదైన శైలిలో అన్ని ఆధారాలు ఆమె ముందుంచి ప్రశ్నించగా ఒక్కొక్కటి బయటపెట్టినట్టు సమాచారం గతంలో అనేక మంది అమాయకులపై తప్పుడు కేసులు పెట్టిందని తేలింది ఈ విషయాలు తెలుసుకున్న పోలీసులు సైతం గతంలో విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అమాయకుడిపై వేధింపులు చీటింగ్ కేసు నమోదు చేసింది జాయి జమీమా ఆ కేసులో బాధితులు బెయిల్ పై బయటకు వచ్చి హైదరాబాద్ కు వెళ్లిపోయారు అలానే విశాఖపట్నంలోని పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక బిజినెస్ మెన్ పై కూడా అత్యాచారం చీటింగ్ కేసు పెట్టింది ఇలా ఇన్ని ఫిర్యాదులు నమోదు చేయడం పట్ల పోలీసులకు అనుమానం వచ్చి ఆమె వెనకాల ఉన్నది ఎవరనే కోణంలో దర్యాప్తు చేపట్టారు ఎవరైనా అధికారులు జెమ్మిమాతో ఈ విధంగా ఫిర్యాదులు చేయించారా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది